please subscribe to Social Post. Namaste, welcome to Social Post. Nenu mee Divyashree. ఈ రోజు మనతో ఉన్నారు ప్రకృతివనం ప్రసాద్ గారు. మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి మనం కూడా ఆయనలాగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి హెల్త్ టిప్స్ పాటించాలి ఆయన అడిగి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సూపర్ సార్. బాడీ హైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు? అయితే ఇప్పుడు మనం అనుకున్నట్లు ఈ ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తింటే, ఫైబర్ అంటే ఏమి? పీచు పదార్థం. పీచు ఏం చేస్తుంది? నీళ్ళని పీల్చుకుంటుంది. సో మనము మిలెట్స్ ఫుడ్ తింటే అది బాగా పీచు పదార్థం నానబెట్టిదనమంటాం. ఒక 4-5 గంటలు నానబెడితే బాగా పీల్చుకుంటుంది తేమని. అది లోపల పోయి రెండు రకాలకు పనిచేస్తుంది. ఏంది? సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ అంటే రక్తంలో కలిసి బ్లడ్లోకి పోయి ఆ ఫైబరు లోపల ఉండే చెత్తను చెదల్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. బ్లడ్లో లోపల హార్ట్ బ్లాక్ లేకుండా, బ్రెయిన్లో స్ట్రోక్లు లేకుండా అది చేస్తూ ఉంటుంది. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే రక్తంలో కలిసిపోని పీచు పదార్థము పొట్టపేగులన్నీ క్లీన్ చేసుకుంటా, పొరకతో మనం క్లీన్ చేసినట్టు క్లియర్ చేస్తూ ఉంటుంది. సో ఇంత ఇవన్నీ వాటర్ పట్టుకొని ఉంటాయి, తేమను పట్టుకొని ఉంటాయి. కాబట్టి మీకు మధ్యలో మధ్యలో నీళ్ళు తాగాలని కూడా అనిపించదు. సో నీళ్ళు తాగే వాళ్ళు కూడా ఏం చేయాలా? భోజనానికి ముందర, అరగంట ముందర, అరగంట తర్వాత తాగకుండా మధ్యలో తాగాలి. అప్పుడు అవసరం. ఇప్పుడు మిక్సీ వేసినప్పుడు మధ్యలో కొంచెం నీళ్ళు పోస్తే తిరుగుతుంది అది. సో మధ్యలో టిఫిన్ తినేసిన 1 అవర్ తర్వాత నీళ్లు తాగి, భోజనం ముందర 1 అవర్ తర్వాత తాగకుండా కూర్చుంటే మీకు లోపల ఉండే బైలు, హైడ్రోక్లోరిక్ యాసిడ్, యాసిడ్లు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. మీ ఫుడ్ వేస్తేనే అరిగిస్తాయి. మనం బయట నీళ్ళు తాగే టైంలో చాలా బిజీగా ఉన్నాం కదా అందరూ. సో భోజనాన్ని కూర్చునేటప్పుడు అబ్బా అని దప్పు గుర్తుకొస్తుంది. అప్పుడు నూరు పెరచకండి. అప్పుడు ఎవరా నీళ్ళు తాగుతాం. సో బాగా కాగిన నూనెలో నీళ్ళు, నూనె మళ్ళీ ప్యాకెట్ బొమ్మ చేసి పోతే ఏమవుతుంది? నూనె చల్లగా అయిపోతుంది. దాంట్లో బజ్జీలు వేస్తే కాగుతాయా? సో మళ్ళీ తేపులు వచ్చినాయి అంటారు. అదే నువ్వు తాగాల్సిన టైంలో నీళ్ళు తాగాలా, తాగాల్సిన టైంలో ఆహారం తినలా, తాగాల్సి నిద్రపోతున్న టైంలో నిద్రపోవడంలా. ఆరోగ్యం బాగుందని దేవుని పూజిస్తూ ఉన్నారు. అది కూడా దేవుని ఎవరు పూజిస్తే? ఆడవాళ్ళు పూజిస్తారు. స్వామి మా హస్బెండ్ ఆరోగ్యం బాగుండాలి స్వామి, నాంగల్యం బాగుండదు స్వామి అంటే దేవుడు ఏమి ఈ మొగుడు ఏడుండడు అనుకుని ఆయన తాగేసి రోడ్డు పడిపోయింటాడు. వెంకటేశ్వర స్వామి పోయి లేపి, నాయన నీ భార్య ఆడు చాలా సీరియస్గా పూజ చేస్తాను లేని ఆయన అని ఈయన బైపాస్ చేసి రెడీ చేసి మన భార్య కదా ఇదే వెంకటేశ్వర స్వామి పని. ఏజీ కొడితే పోయి వాకింగ్ చేయాలా, రైట్ ఫుడ్ తినాలా, అందరూ ఇంట్లో రైట్ ఫుడ్ తినాలా, బాగా రన్నింగ్ చేసి పొట్ట తగ్గించుకోవాలి నాయన అని చెప్పాలి. ఏం బుర్ర ఉండే ఆమె అయితే రోజు వాకింగ్ పోతాడు కదా కదండి, మీ పొట్ట తగ్గడం ఎందుకని అడుగు చూస్తే తెలుస్తుంది. ఆ టర్నింగ్ వరకు పోయి అడుగు చూస్తే పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంటుంది. 5 టీలు తాగుతారు, పేపర్లు జరుగుతారు, వాకింగ్ చేసేది. వచ్చేప్పుడు మళ్ళీ భార్య అడుగుతుంది కానీ నీళ్లు పొట్ట మీద పోసుకొని వస్తాడు చెమటాన్ని అనుకోవాలని. ఎప్పుడు మా ఆయన బల్లి నడిచాడే ఈమె ఇంత పెద్ద బూస్ట్ సిక్కడం అనేది అందిస్తుంది. సో నువ్వు ఖర్చు పెట్టేది 50 క్యాలరీలు, తాగేది 200 క్యాలరీలు, 3 టీలు, 2 బిస్కెట్లు, 2 బజ్జీలు అన్ని. ఎట తగ్గుతావు బరువు? ఉతకాలు వేసి బాడీని, వేపపోలని బాగా నమిలితే మెత్తగైనట్లు బాడీని వేసి ఉతకాల. అప్పుడు రెడీ అవుతుంది, ఆరోగ్యంగా ఉంటావు. ఎందుకండి అంత కష్టపడి పరిగెత్తేది అంట? పరిగితే నువ్వు రోజు యాక్టివ్గా ఉండవురా పిచ్చోడా. నువ్వు కూసోని ఉంటే నీ బాడీ చిన్నగా డిటీరియేట్ అయిపోతావు, చావుకు దగ్గర పోతాడు. నీకు తెలుస్తూ ఉంటుంది లేదంటే కష్టపడతా ఉండవు, మెట్లు ఎక్కలేకుండా ఉండవు, ఆయాసం వస్తూ ఉంది. నీకే తెలిసిపోతావు, నువ్వు చచ్చిపోతావు, నీకే తెలిసిపోతా ఉంది. ఆయన ఇదే లైఫ్ అనుకుంటాడు నువ్వు, అది ప్రాబ్లం.